నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేవాలయాల నుంచి పన్నులు వసూలు చేసేందుకు ఇటీవల సిద్ధరామయ్య సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బిల్లును రూపొందించిన సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా ఆ బిల్లును రాష్ట్ర గవర్నర్ తామస్ చంద్ గెహ్లాట్ తిప్పి పంపించారు పది లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల నుంచి ఐదు శాతం అంటే కోటి రూపాయలు ఉన్న దేవాలయాల నుంచి పది శాతం నిధులను సంక్షేమ నిధుల కోసం వసూలు చేయాలని కర్ణాటక సర్కార్ ఈ బిల్లు రూపొందించింది అసెంబ్లీలో ఆమోదం పొందిన అనంతరం గవర్నర్ వద్దకు ప్రభుత్వం ఈ బిల్లును పంపించింది సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించగలరా అంటూ గవర్నర్ ప్రశ్నించారు తగిన వివరణ ఇవ్వాలని సర్కారును కోరుతూ బిల్లును తిప్పి పంపారు దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల అభివృద్ధి పురోహితుల జీతభత్యాల కోసం ఈ సంక్షేమ నిధిని వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి రామలింగారెడ్డి తెలిపారు గవర్నర్ సూచన ప్రకారం వివరణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు ఏదేమైనా కానీ మన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని మన ధర్మం మీద వచ్చే ఆ దేవాలయాల కాసులని కొట్టేయాలని చూసినా కర్ణాటక ప్రభుత్వ ఆలోచనలకు గవర్నర్ చెక్ పెట్టారని చెప్పొచ్చు ఇప్పుడు ఒక ఆలయానికి సంబంధించి ఆదాయం ఎక్కువగా ఉంటే ఇంకో గుడి డెవలప్ చేస్తామంటే ఎవరు వద్దనరు కానీ దానికి ప్రభుత్వానికి ఎందుకు పన్ను చెల్లించాలి మరి మసీదులు అలాగే చర్చిలు ఇలాంటివి చాలా వెలుస్తున్నాయి కదా వాళ్ళ దగ్గర నుంచి కూడా వెళ్ళి పాపం పలానా ఏరియాలో మసీదు నడవట్లేదు పలానా ఏరియాలో పాస్టర్కి జీతం అందట్లేదు కాబట్టి మీరు కూడా పన్ను కట్టండి ప్రభుత్వానికి ఆ పన్ను నుంచి తీసుకెళ్ళి కొత్త మసీదులు కట్టిస్తాం చర్చిలో పాస్టర్లకు జీతాలు ఇస్తామంటే ఒప్పుకుంటారా అసలు అలాంటి ఒక బిల్లు ప్రవేశపెట్టగలుగుతారా కానీ దేవాలయాలు అంటే వీళ్ళ అబ్బస్ సొత్తుల్లాగా ఎవరు పడితే వాళ్ళు వాడుకోవచ్చు అనుకుంటారు వాటి మీద ఆధ్యాత్మిక చింతన కంటే ఆదాయ మార్గాలుగా ఆలోచించే నేతలు ఎక్కువైపోతున్నారు ఆలయాల్లో పెంపొందించింది ఆధ్యాత్మికత ఆలయాల్లో పనిచేసే పూజారులకు ఐదు వేలు జీతం ఇవ్వడానికి గగ్గోలు పెడతారు కానీ అదే మతాలకు సంబంధించిన వాళ్ళకు పది నుంచి పదిహేను వేలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం సంతోషం ఎక్కువ ఉంటుంది అంటే ఆదాయానికి మార్గాలుగా మార్చుకున్న ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి వచ్చే సొమ్ము కావాలి వీళ్ళకి కానీ అందులో పనిచేసే సిబ్బందికి రోజు కైంకర్యాలు అందించే అర్చకులకు మాత్రం విలువ ఉండదు కానీ ఒక్క రూపాయి కూడా అడగలేరు కానీ అక్కడ పూజలు నిర్వహించే గురువులను వాళ్ళు ఏమంటారు పాస్టర్లని ఇమాంలని ఇట్లా అంటూ ఉంటారు కదా ఇక సిక్కు జైన్ మతాలకు సంబంధించి ఏమంటారో నిజంగా నాకు తెలియదు అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం మీ దగ్గర మస్తు పైసలుంటాయి జీతాలు పెంచవచ్చు గవర్నర్ ఈ విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అసలు దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే చూడాలి ఆదాయ మార్గాలుగా మలచొద్దు దానికి పన్నేయాలి పన్నెయ్యాలి అనే ఆలోచన వచ్చిందంటేనే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేనే లేదు దేవాలయాలకు పన్నేంది సారు అవి డెవలప్ అవ్వాలి ఆధ్యాత్మిక చింతన ముందు తరాలకు అందించాలి అని భక్తితో సమర్పిస్తారు దేవుడికి భక్తితో కట్టే డబ్బులకు ఫైన్ వేస్తున్నావు అనంటే హేమనాలి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటుబోతోంది ఆలోచన ధోరణి అనుకోవాలి మీరు ఆలోచించండి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి